Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆ డెడ్లైన్ పవన్కు రివర్స్ కొట్టనుందా? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డెడ్లైన్ను జగన్ లెక్క చేయలేదు. విశాఖ కేంద్రంగా జనసేనాని పవన్ కళ్యాణ్ జగన్ ప్రభుత్వానికి డెడ్లైన్ విధించారు. వారంలోగా స్టీల్ ప్లాంట్ పైన వైసీపీ ప్రభుత్వం తమ విధానం స్పష్టం చేయాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. కేంద్రాన్ని ప్రశ్నించే ముందు రాష్ట్ర ప్రభుత్వం పైన బాధ్యత ఉంటుందన్నారు. లేఖలతో తమ చెవుల్లో క్యాబేజీ పువ్వులు పెట్టవద్దంటూ పవన్ వ్యాఖ్యానించారు. వైసీపీకి 22 మంది ఎంపీలు ఉన్నారని చెబుతూ తన వెనక ఒక్క ఎంపీ కూడా లేరని, ఒక్క ఎంపీ ఉన్నా తాను ఏం చేసేవాడినో నిరూపించేవాడినని చెప్పుకొచ్చారు. ముందుగా అఖిలపక్షం ఏర్పాటు చేయాలంటూ జనసేన అధినేత డిమాండ్ చేశారు. తమ పార్టీతో సహా మేధావులను సైతం ఆహ్వానించాలని సూచించారు. వైసీపీ ప్రభుత్వం నుంచి వారంలోగా స్పందన రాకుండా తమ కార్యాచరణ ఏంటో వెల్లడిస్తామని పవన్ చెప్పుకొచ్చారు. అయితే పవన్ ఫిక్స్ చేసిన వారం రోజుల సమయం ముగిసిపోయింది. ఏపీ ప్రభుత్వం నుంచి పవన్ చేసిన వ్యాఖ్యలపైన కౌంటర్లు మినహా డెడ్లైన్, అఖిలపక్షం పైన మాత్రం క్లారిటీ రాలేదు. అసలు పవన్ డెడ్లైన్ను జగన్తో సహా మంత్రులు సైతం పట్టించుకోలేదు. ఇప్పటికే వైసీపీ ప్రభుత్వం అసెంబ్లీలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. ప్రధానికి వరుసగా లేఖలు రాశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించకుండానే ఏ విధంగా కొనసాగించవచ్చో సూచించారు. అఖిలపక్షంతో కలిసేందుకు అపాయింట్మెంట్ ఇవ్వాలని కోరారు. అయితే ప్రధాని కార్యాలయం నుంచి దీనిపైన స్పందన రాలేదు. రాష్ట్ర స్థాయిలో దీనిపైన చేయడానికి ఏమీ లేదని, మిత్రపక్షంగా ఉన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు తాము స్పందించకపోతే ఏ విధంగా ముందుకెళ్తారో చూడాలనే ఉద్దేశంతో వైసీపీ కనిపిస్తోంది. కేంద్రాన్ని ప్రశ్నించకుండా ఏపీ ప్రభుత్వాన్ని నిలదీయడం వెనుక రాజకీయ దురుద్దేశం ఉందనేది వైసీపీ నేతల వాదన. దీంతో ఇప్పుడు మిత్రపక్షంగా ఉన్న పవన్ ఎటువంటి కార్యాచరణ ప్రకటిస్తారు, బీజేపీని ఎలా నిలదీస్తారో చూడాలంటే తాము జనసేనాని డెడ్లైన్కు స్పందించకూడదని నిర్ణయించినట్లుగా సమాచారం. ఇప్పుడు స్టీల్ ప్లాంట్కు మద్దతుగా ఏం చేయాలని పవన్ నిర్ణయించినా ఖచ్చితంగా అది కేంద్రంలోని బీజేపీ నిర్ణయానికి వ్యతిరేకంగానే ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. డెడ్లైన్ ముగిసిన తరువాత ఈ అంశంపైన పవన్ క్లారిటీతో ముందుకు వెళ్ళక తప్పని పరిస్థితి ఏర్పడుతుందనేది వైసీపీ నేతల అంచనా. అయితే తాజాగా పవన్ ఈ అంశంపైన వరుసగా ట్వీట్లు చేశారు. స్టీల్ ప్లాంట్ కోసం జరిగిన పోరాటాలపైన ఆ సమయంలో వచ్చిన పత్రికా క్లిప్పింగ్లో ప్రాణత్యాగం చేసిన వారి వివరాలను ఆ ట్వీట్లో వివరించారు. అయితే వైసీపీ ప్రభుత్వం స్పందించకపోవడం పైన జనసేనని ఎలా రియాక్ట్ అవుతారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది. అదే సమయంలో కేంద్రంలోని మంత్రులు, బీజేపీ నేతలు మాత్రం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఖాయమని స్పష్టంగా చెబుతున్నారు. తాజాగా ఏపీ బీజేపీ నేతలు సైతం ప్రైవేటీకరణ ద్వారా ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక టీడీపీ సైతం పవన్ కార్యాచరణ కోసం వెయిట్ చేస్తోంది. జనసేనతో కలిసి స్టీల్ ప్లాంట్ కోసం కలిసి నడిచేందుకు టీడీపీ సైతం సిద్ధంగానే ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు తన తక్షణ కార్యాచరణలో భాగంగా జనసేన అధినేత పవన్ ముందుగా విశాఖలో స్టీల్ ప్లాంట్కు మద్దతుగా లాంగ్ మార్చ్ నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. గతంలో భవన నిర్మాణ కార్మికుల కోసం అన్ని పార్టీల నేతలను కలుపుకుని వెళ్లిన విధంగానే ఈ కార్యక్రమానికి ఇతర పార్టీల నేతలను ఆహ్వానించే అవకాశం కనిపిస్తోంది. అయితే ఏం చేసినా కేంద్రం బీజేపీతో సంబంధాలపైన ఎటువంటి ప్రభావం చూపుతుందనే మీమాంస పవన్ వెంటాడుతోంది. దీంతో ఈరోజు లేదా రేపు పవన్ తన కార్యాచరణ స్పష్టం చేసే ఛాన్స్ ఉంది. దీనికి అనుగుణంగా వైసీపీ నేతలు రియాక్ట్ అయ్యేందుకు వెయిట్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు స్టీల్ ప్లాంట్ కేంద్రంగా మరోసారి ఏపీ రాజకీయాలు హీటెక్కే పరిస్థితులు కనిపిస్తున్నాయి.